ఏమైంది మా అమ్మాయికి అది ఏమైందో నేను చెప్పడానికి ముందు మీరంతా గుండె డిటాక్స్ చేసుకోవాలి డాక్టర్ గారు అసలు ఏమైందో చెప్పండి చెప్తాను ఏమైంది ఏమిటని మీరు ఇలా కంగారు పడడం కంటే అసలు ఈ వ్యాధి ఎందుకు వచ్చిందో ఆలోచించడం మంచిది అవన్నీ తర్వాత ఆలోచిస్తాం ముందు సీతకి ఏమైందో చెప్పండి సీతకి కంటి చూపు పోయింది దానికి విచిత్రమైన వ్యాధి అంటండి అందుకే కళ్ళు పోయాయి అయ్యో పట్టు చీరండి అది ఎలాగో పెట్టవే నాన్న ఏమిటిదంతా ఈరోజు ఊరెళ్తున్నాం ఊరిక ఈ రోజా ఏ ఇక్కడే ఉంటావా ఇలాంటి పరిస్థితుల్లో మనం ఊరికెళ్ళడం ఏమైనా బాగుంటుందా అంటే బుద్ధిదాన్ని చూస్తూ ఇక్కడే కూర్చుంటావా అమ్మా నీకేమన్నా న్యాయంగా ఉందా చెప్పు సీత నాకిచ్చి పెళ్లి చేయాలనుకున్నారు కళ్ళు పోయాయని తెలిసిన తర్వాత మాట మారుస్తున్నారా మాట మార్చక ఆ గుడ్డిదాంతో నువ్వెలా కాపురం చేస్తావు సర్లే నువ్వు బయలుదేరు ఒకవేళ నాకే అలా జరిగితే ఏంటి కాశీ వీళ్ళు ఊరికి వెళ్తారంట ఊరిక కాశీకి డబ్బింగ్ ఉంది కొత్త సినిమా షూటింగ్ వేరే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మమ్మల్ని వదిలేసి వెళ్తారా సీత వెన్నెల్లాంటి జీవితం చీకటైపోయింది ఈ విషయం తెలియగానే సుశీల దాని మొగుడు ఇద్దరు మూటా ముళ్ళ సర్దుకుపోయారు ఇక మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి మామయ్య మీరేం బాధపడకండి మేమెవరం ఊరికెళ్ళం అలాగంటే అలారా అక్కడ ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తూ ఉంటారా పది రోజులు లేట్ అయితే కొంపలే ములిగిపోవాలి మామయ్య మేము ఇక్కడే ఉంటాం లేదు మనం వెళ్ళే తీరాలి అవును వెళ్ళి తీరాలి వెళ్తే మీరు వెళ్ళండి నేను రాను కాసే అంతే చూసావటే ఎంత పౌరుగా మాట్లాడుతున్నాడో నీ కొడుకు ఏమండి దాని రోగం ఈడికి అంటుకుంటుందేమో అత్తే ఒక పని చేయండి సీతను తీసుకుని హైదరాబాద్ వచ్చేయండి అక్కడికి వచ్చి ఏం చేయమంటావు అత్తయ్య అమ్మా ఓ సీత రా పిలిస్తే నేనే వచ్చేవాడిగా అందరూ ఇక్కడే ఉన్నావు పిలిచాను బావా ఎవరు రాలేదు అందరూ నా గురించి ఆలోచిస్తున్నారా అదేం లేదు హైదరాబాద్ లో నా ఫ్రెండ్ మంచి కంటి డాక్టర్ అతని దగ్గరికి వెళ్తే నమస్కారం సార్ రా బాబు ఏంటి విషయం సుధాకర్ గారి ఇంటికి వెళ్ళాను అమెరికా నుంచి అబ్బాయి వచ్చాడో లేదో కనుక్కున్నారుగా కనుక్కున్నాను అతను వస్తున్నాడంట ఈ ఆదివారం అమ్మాయిని చూడడానికి వస్తున్నారట ఇక దీనికి పెళ్ళలా అవుతుంది దీనికి రెండు కళ్ళు పోయాయి మామయ్య సీత ఏమైంది సీత ఎందుకు ఏడుస్తున్నావు ఇంకేం చేయను బావా సాధారణ మాటలో వెళ్ళేదా ఏమన్నారు ఇంకేమనాలి తనకి పెళ్ళి ఎలా అవుతుంది తనకి రెండు కళ్ళు పోయాయి అంతా మా తల రాత అల్లేదు ఊరుకో సీత ఆయన ఏదో అలా అన్నారు దానికి నువ్వు చాలు అబ్బావా ఇంకా అబద్ధం చెప్పి నన్ను మోసం చేయకు నేనేం మోసం చేశాను నిన్ను నాకు చూపు పోయిందని తెలుసు కూడా నీకు వీక్నెస్ బీపీ డౌన్ అయింది కొద్ది రోజుల్లో తగ్గిపోతుందని నువ్వు చెప్పింది అబద్ధం కాదు సీత నీకు నిజంగా చూపు వస్తుంది ఇంకా నమ్మించాలని చూడకు బావా నాకు చూపు రాదు నాకు పెళ్లి జరగడం అనేది పగటి కల బావా పగటి కల బావా సీత నీకు చూపు వస్తుంది పెళ్లి కూడా అవుతుందని చెప్తున్నానుగా నేను నిజంగానా అవును అలా అయితే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా ఏం మాట్లాడవే నాకు చూపు వస్తుంది అని నువ్వు చెప్పిన మాట నిజమే అయితే చెప్పు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా సీత నా మాట విను మాట మార్చుకు బావా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా చేసుకో బావా చేసుకోవా అందరూ కలిసి నాటకం ఆడుతున్నారు నా జీవితమే అంధకారం అయిపోయింది సీత అది కాదు సీత సరే కళ్ళు లేని నీకు నేను కనుపాపనవుతాను నిన్ను పెళ్లి చేసుకుంటాను అమ్మయ్య మొత్తానికి సీత ప్రాబ్లం తీరింది కాశీ పాలు తీసుకో ఇవ్వు మామయ్య పాలు తాగేసి హాయిగా పడుకుంటాను ఇది నీకు కాదు సీతకి సీత నీకోసం గదిలో ఎదురు చూస్తోంది ఈరోజు నీకు దానికి శోభనం కదా తమాషాగా ఉందా నాకు సీతకి ఫస్ట్ నైట్ చాలు ఆవేశపడకయ్యా కొంచెం ఆలోచించు చూడు ఫస్ట్ నైట్ అంటే
నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ సీతకేం తెలుసయ్యా? అది శోభనం రాత్రి గురించి ఎన్నో కలలు కంటూ ఉందయ్యా. కాశి, నువ్వెలాగైనా ఈ మాత్రల్ని పాలల్లో కలిపి తాగించి మాట్లాడుతూ కూర్చున్నావంటే హాయిగా నిద్రపోతుంది. పొద్దున్నే లేవగానే ఫస్ట్ లైట్ అయిపోయిందని అనుకుంటుంది. కాశి, నా కూతురికి ఎప్పటికైనా చూపు వస్తుందని నా ఆశ బాబు. అందుకోసం మీరు బాధపడకండి మామయ్య, రెండు రోజుల్లో నా తడాక ఏంటో సీతకు చూపిస్తానుగా, మీరు వెళ్ళండి. నన్ను ముద్ద పెట్టుకుంటావా? లైట్ ఆర్పు. అయ్యో బామ్మా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, బాబు వచ్చేస్తాడు. సరేలేవే, అతను రాగానే నువ్వెలా నడుచుకోవాలో నీకు వివరంగా చెప్తానే. బామ్మా, నాకంతా తెలుసు, నీకంటే నేను బాగా నటిస్తాను, గాని ముందు ఇక్కడి నుంచి పో. బావు వచ్చాడనుకో, నేనసలు కుడ్డిదాన్నే కాను, నాకే రోగం లేదు, నేను ఆ విధంగా నటిస్తున్నాను అని బావుకు తెలిసిందనుకో రూములోకి రాకుండా పారిపోతాడు. నువ్వు వెళ్ళవి. సరేలేవే, నువ్వు వెళ్ళు బామ్మా. నాకేవి అనుభవించు, నేనేమన్నా బెడ్రూమ్ సీన్లు చూడాలని ఆశపడుతున్నానా? ఆ సీన్లు నాకేవి తెలియవా? అయ్యో, ఈ ముసలానికి ఏది ఎక్కడ పెట్టాలో తెలీదు. జీరో పట్టు లైఫే అవుట్, తాళి కట్టి పాలు పెంచే కాశీనాథ్ క్లీన్ గోల్డ్. ఇంద్రుడు చెడనే, చంద్రుడు చెడనే, రావణుడు చెడనే, ఇతను చెడనే, ఇందిని నమ్మి చెడిన వారే. చూసావా బావా, నేను చేయాల్సిన పనులు నువ్వు చేస్తున్నావు, నువ్వు చేయాల్సిన పనులన్నీ నేను చేస్తున్నాను. అంతా తలరాత పిచ్చిదానా? భార్యాభర్తలంటే 50-50 అని అర్థం. ఎవరి పనులు ఎవరు చేస్తే ఏంటి? ఏమిటో, నేను బాధపడకూడదని అంటున్నావు. ఎంతైనా నేను గుడ్డిదాన్ని కదా. మొదలు పెట్టావా? ఇక నుంచి నువ్వు గుడ్డిదాను కాదు, నేనే నీ రెండు కళ్ళు. అర్థమైందా? కొద్ది రోజులు పోనీ, అంతా సరైపోద్ది. ఏంటి బావా, పాలల్లో మాత్రలు కలుపుతున్నావా? చప్పుడైతేను అందులకి జ్ఞానం ఎక్కువ అంటారు. అది మాత్ర కాదు, చక్కెర కలవలేదు, కలుపుతూ ఉన్నా. వద్దు బావా, కొంచెంసేపు మాట్లాడుకున్నావా? మాటలా, పాలు తాగితే నాకు నిద్ర వచ్చేస్తుంది. అదే రోజు ఇంతే. పాపం, కొంచెంసేపు మాట్లాడుకుందావా? కొంచెంసేపు ఏంటి, ఈ రాత్రంతా మాట్లాడుకుందాం. ఒట్టి మాటలేనా? చేతిపడిందంటే చాలు, ఏంటో మాట్లాడుతుంది. ఒట్టి మాటలేనా? పాలు తాగొచ్చు, యాపిల్ తినొచ్చు, ద్రాక్ష తినొచ్చు, అరటిపళ్ళు తినొచ్చు, ఇంకా ఎన్నో. ఒక్క నిమిషం. లంకంత కొంపలో ఒక్క ఫ్యాన్ కూడా లేదు. కిటికీ తీసినా గాలరాదే. చచ్చ ఒక్క పోసేస్తుంది. చొక్కా తీసేస్తే బెటర్. చూస్తుందా ఏంటి? గుడ్డిది ఎలా చూస్తుంది? సీత, ఈ మానవ దేహం ఉందే ఒట్టి రక్త మాంసపు ముద్ద. పుట్టేటప్పుడు బట్టగట్టలేదు, పోయేటప్పుడు వెంట.